एम न्यूज़ की स्वागतम ना पेर विजिता माकु जैलैना बड़ैना ओकटे अनी प्रभुत्व ओत्तिल्लकी तलोग्गेदी लेदनी उपाध्याय नेतलु अन्नारु राजमहेंद्रवरम रूरल कडियं बोब्बिली ब्रिड्जी सेंटर्लो राष्ट्र प्रभुत्व उद्योगाल संघाल पिलुपु मेरकु रास्तारोहको निर्वहिंचिन उपाध्यायुलु तामु बडिलो उन्न जैल्लो पेट्टिन पाठालु चेप्पडं तप्प प्रभुत्व ओत्तिल्लकु तलोग्गेदी लेदनि उपाध्याय संघाल नेतलु स्पष्टं चेशारु चलो विजयवाड़ा कार्यक्रमान्नि प्रभुत्वं अडुगडुगुना भग्नं चेसेंदुकु प्रयत्निंचिंदनि निरसिस्तू उपाध्यायुल आध्वर्यंलो गुरुवारं कडियं बोब्बिली सेंटर्लो धर्ना रास्तारोको बैठायिंपु प्रदर्शन निरसन कार्यक्रमं जरिपारु। ई कार्यक्रमंलो पाल्गोन्न यूटीएफ जिल्ला कार्यदर्शि ईवीवी एसआर प्रसाद एम न्यूज़ तो मात्लाडुतू गत 2.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక నేతలతో ఆటలాడుకుంటుందన్నారు। ఉద్యోగులపై ఉక్కుపాదం మోపి వారి హక్కులను కాలరాయడానికి ప్రయత్నిస్తుందన్నారు। ఎంతటి శక్తులనైనా తిప్పికొట్టే సత్తా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గానికి ఉందని ఈ సందర్భంగా ప్రసాద్ హెచ్చరించారు। యూటీఎఫ్ మండల అధ్యక్షులు జీవి ఆనంద్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల వీర్రాజు, రాష్ట్ర కౌన్సిలర్ చిల్కూరు శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ఘాటుగా విమర్శించారు। అనంతరం భారీ ఎత్తున మహిళా ఉపాధ్యాయులతో సహా ప్రదర్శన నిర్వహించారు। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే 6వ తేదీ నుంచి సమ్మెలోకి దిగుతామని వారు హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నేతలు బాలాజీ, వరప్రసాద్, బంగారు నాయుడు, అబ్బాయి, వనజ, ఇందిర, లలిత, బి సుధా, బాలారూత్, కమలదాస్, రాఘవ, పితాని సత్యనారాయణ, కుంచే వెంకటేశ్వరరావు, బ్యూల రత్నం, అల్లాడ బాలాజీ తదితరులు పాల్గొన్నారు। నా పేరు ఈవీవీఎస్ ఎస్ఆర్ ప్రసాదరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి, తూర్పు గోదావరి జిల్లా। ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లు పెద్ద ఎత్తున బీఆర్సీకి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి, విధానానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం। గత నెల రోజులుగా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్కి న్యాయంగా రావాల్సినటువంటి సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందు వెనుకడుగు వేస్తూ ఉంది। అందులో భాగంగానే అనేకమైన పోరాట కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం। రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా 27% అయ్యార్ ఇచ్చి నేడు ఆ 27% అయ్యార్ కంటే తక్కువ 23% ఫిక్మెంట్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇస్తూ రాష్ట్రంలో అదేవిధంగా హెచ్ఆర్ఏ రేట్స్ ఏవైతే ఉన్నాయో 20%, 12%, 30% హెచ్ఆర్ఏ రేట్లు కూడా 16, 12, 8గా మార్పు చేస్తూ ఉత్తర్వులు తీసుకొచ్చింది। అదేవిధంగా ఎవరు అడగకపోయినా కూడా న్యాయంగా ఉద్యోగులు 60 ఏళ్లకు రిటైర్ అవుతూ ఉన్నటువంటి ఉద్యోగ పదవీ విరమణ వయసును కూడా 62 ఏళ్ళు పెంచడం ద్వారా ఉద్యోగులకు ఉపాధ్యాయులు పెన్షనర్లు అవసరమైనటువంటి వ్యవహారాన్ని కూడా చేస్తూ నిరుద్యోగులు కూడా తీవ్ర నిరాశ కలిగించే విషయాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది। అలాగే 75 ఏళ్ళ తర్వాత ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అవసరాలు తీర్చేటువంటి క్వాంటం పెన్షన్ కూడా కొనసాగించకుండా ఈ జీవోల ద్వారా క్వాంటం పెన్షన్ కూడా తొలగించింది। దీనిలో భాగంగానే ఈ పిఆర్సీ జీవోలంటిని రద్దు చేయాలని కోరుతూ జేఏసీల పిలుపు మేరకు అనేకమైన నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। ఈ నెల 20వ తేదీన జనవరి 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని కూడా ఉపాధ్యాయ సంఘాల సమితి జే పెప్ట ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేశారు। కలెక్టర్ల ముట్టడి అనంతరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంప్రదింపుల కమిటీ పేరుతోటి కాలయాపన చేస్తూ ఉంది తప్ప ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల పట్ల స్పందించడం లేదు। గత 4 రోజులుగా జేఏసీ పిలుపులో భాగంగా కూడా రిలే న్యాయాధ్యక్షులు చేస్తూ ఉన్నాం। అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా 28వ తారీఖు వరకు రిలే న్యాయాధ్యక్షులు కూడా చేశాం। అయినప్పటికీ కూడా సంప్రదింపుల కమిటీ పేరుతోటి చర్చలు పిలిచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పిలిచి కనీసం సమస్య పరిష్కారం చెప్పకపోగా ఉద్యోగ సంఘాల నాయకులను అవమానించడం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। మరొక పక్క శాంతియుతంగా జరిగేటటువంటి చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా భగ్నం చేసేందుకు గత 2 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ప్రయత్నం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళని గత 2 రోజులుగా గృహ నిర్బంధం చేసింది। 48 గంటల పాటు నిర్బంధం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను అణచివేయాలంటే ప్రయత్నం చేసింది। అయినప్పటికీ కూడా సాధారణ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళ లక్షలాది మంది విజయవాడ చేరుకున్నారు। చేరుకునే భాగం మార్గ మధ్యంలో కూడా టోల్ ప్లాజాల దగ్గర, పోలీస్ స్టేషన్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ మహిళా ఉపాధ్యాయులను కూడా చూడకుండా మీ ఐడెంటిటీ కార్డు ఉందా, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే దుర్మార్గమైనటువంటి వ్యవహారంతో ఎక్కడికక్కడ నిలుపుదల చేసి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఉపాధ్యాయులను తీవ్రమైనటువంటి వివక్ష గురి చేసిన సందర్భాన్ని కూడా ఇవాళ చూసాం। వీటన్నిటినీ నిరసిస్తూ, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన విధానాన్ని నిరసిస్తూ ఈవేళ జిల్లా అన్ని మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేస్తూ ఉన్నాం। ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల, ఉద్యోగుల పెన్షన్ల న్యాయమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించాలని, లేతే ప్రభుత్వం 7వ తేదీ నుంచి
సమ్మెలోకి మేమందరం పోతా ఉన్నామని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. 7వ తేదీ 6వ తేదీ అర్ధరాత్రి నుంచే కనీసం మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ కనీసం మంచినీరు కూడా ఇచ్చేయండి, అటెండర్ కూడా లేని పరిస్థితి రాబోతూ ఉందని సామాన్య ప్రజలను కూడా మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి మమ్మల్ని కూడా ప్రజలుగా గుర్తించండి, మా యొక్క పోరాటాలు కూడా మీ యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పేసి కూడా సామాన్య ప్రజానికి కోరుతా ఉన్నాం. నిరుద్యోగ యువతను కూడా భవిష్యత్తులో ఈ ఉద్యమాలకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరిన్ని పోరాటాల్లో కూడా మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.